రాజమహేంద్రవరం చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బీసీ వ్యక్తి ఎంపీగా గెలుపొంది. నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎదుగుతుంటే చూసి ఓర్వలేక ఆదిరెడ్డి కుటుంబం ఎంపీ భరత్పై బురద జల్లుతోందని, ఎక్కడైనా టీడీపీ నాయకులు తీరు మార్చుకోవాలని వైసీపీ సీనియర్ నాయకులు అజర్పు వాసు హితవు పలికారు. పత్రికా విలేకరులందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ గల కారణం నిన్న తెలుగుదేశం పార్టీ వారు ఎంపీపై చేసిన ఆరోపణలకు ఖండనగా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నన్ను తెలుగుదేశం వారు ప్రెస్ మీట్ పెడుతూ వ్యక్తిగత ఆరోపణలకు వెళ్ళకూడదు, సిద్ధాంతపరంగా వెళ్ళాలని చెప్తూ ఉన్న వాళ్ళే మీరు ఎంపీపై వ్యక్తిగత ఆరోపణలకు వెళ్ళట్లేదా, ఎంపీ అడుగు తీసి అడిగేస్తుంటే ప్రతిదీ ప్రతి విషయాన్ని ట్రోల్ చేస్తూ మీరు అతను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసే పరిస్థితి మీరు చేయట్లేదా, మీ పేడ్ బ్యాచ్లతో ఏదైతే పేడ్ బ్యాచ్లు ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఎంపీని ప్రతి విషయంలోని ట్రోల్ చేసి టార్గెట్ చేసి చేస్తున్న పరిస్థితి రాజమండ్రి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు ఎంపీ గారు రాజమండ్రిని ఎంతో అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తూ అన్ని విషయాల్లో కూడా జనంతో మమేకమై ఉంటుంటే తట్టుకోలేని పరిస్థితుల్లో మీ వీరు అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఆదిరెడ్డి ఫ్యామిలీకి అవినీతి ఆరోపణ లేదంటున్నారు. గతంలో స్వర్గీయ రాఘవ బాబు మీ అమ్మగారు మేయర్గా ఉన్నప్పుడు కార్లకు డీజిల్ వ్యవహారంలో మీరు హైదరాబాద్ దాకా వెళ్ళి మాఫీ చేయించుకుని వచ్చారు. అందులో మీ అవినీతి ఆ రోజే బయటపడింది. అంతేకాదు, మీ నాన్నగారు ఎమ్మెల్సీగా ఉంటుండగా ఊరవాసి మార్కెట్లో ఉన్న ఉల్లిపాయల మార్కెట్ని వీయలపురం తరలించడానికి మీరు ఎంత పైరువీలు చేశారో, ఎంత అవినీతికి పాల్పడ్డారో మీ తెలుగుదేశం నాయకుడైన మజ్జి రాంబాబు గారిని అడిగితే చెప్తారు. ఈరోజు కూడా ఇంకా ఆయన ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అలాంటి మీరు అవినీతి ఆరోపణలే లేదంటుంటే ఏదో గులుగింద పూస సామెతలో ఉంది. అందుకు అలాంటి విషయాలు మీరు మాట్లాడకండి. పోలవరంపై ఎంపీ గారిని చర్చకు రమ్మని మీరు ఆహ్వానిస్తున్నారు. అసలు ఏ అర్హతతో మీరు ఒక ఎంపీని చర్చకు రమ్మని ఆహ్వానిస్తున్నారు? మీరు ఏమన్నా ఒక ఎమ్మెల్యేనా, ఒక ఎంపీయా, లేదా ఒక ఎక్స్ ఎమ్మెల్యేనా? ఏ అర్హతతో మీరు ఎంపీ గారిని చర్చకు పిలుస్తున్నారో మీరు చెప్పండి. అంతేకాదు, బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ అనుకుంటూ నిత్యం అదే జపం చేస్తున్న మీరు మీ తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్ని కేసులు పెట్టారో, ఇప్పుడు మా గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళపై ఎన్ని కేసులు పెట్టారో మీరు తీయగలిగితే డేటా తీయండి, లేదా రెండు మూడు రోజుల్లో మేమే దానిపై క్లారిటీగా మీకు వివరాలు అందజేస్తాం. రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు, గతంలో ఎక్కడన్నా ఏదన్నా సెంటర్లో ఎవరిదన్నా పుట్టినరోజు అవుతుంటే మీరు ఎంతెంత డబ్బులు పంపించేవారో, కేక్ కటింగ్లకి, బ్యానర్లు వేయడానికి, ఏ బ్యాచ్లకి పంపించేవారో అది ప్రజలందరికీ తెలుసు. మీరేదో ఈరోజు నేను పేరు నా వెనకాల ఎవరో లేరు అనే పరిస్థితి అంటే మీ పక్కన ఉన్నదా బురద ఎదటోళ్ళ మీద జల్లడానికి ఎంపీ చేస్తున్న అభివృద్ధి, ఎంపీ చేస్తున్న కార్యక్రమాలు చూసి ఓర్వలేని పరిస్థితుల్లో మీరున్నారు. నారీ బేరీ అని పెట్టి మహిళల్ని ఏదో ఉత్తేజపరుస్తాం, తెలుగుదేశం పార్టీ మహిళల వెంట ఉందని చెప్పి అంటున్నారు. రాజమండ్రి సిటీలో 30,000 మెజార్టీ వచ్చిందని చెప్పుకునే మీరు, ఆ 30,000 మెజార్టీ మీకు ఎలా వచ్చింది? మీరు చేసి కుమ్మక్క రాజకీయాలు కాదా? గతంలో మీ అమ్మగారిని మేయర్గా నిలబెట్టినప్పుడు అప్పుడు స్థానిక మినిస్టర్తో మీరు ఏ విధమైన ఒప్పందాలు కుదుర్చుకుని మీ అమ్మగారిని నెగ్గించుకున్నారు? అదే పరిస్థితుల్లో 2009 ఎలక్షన్లో
ప్రజారాజ్యం పార్టీ నుంచి చల్ల శంకర్రావు పోటీ చేసినప్పుడు మీరు బుచ్చి చౌదరిని ఏ విధంగా చల్ల శంకర్రావు గారితో కుమ్మక్కయ్యి వెన్నుపోటు పొడిచి బుచ్చి చౌదరిని ఓడించారో రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి కుమ్మక్క రాజకీయాల గురించి మీరు మాట్లాడకండి. ఎందుకంటే ఈ కుమ్మక్కల్లో మీరు ఫస్ట్ నుంచి జరుగుతూ చేతూ చేతూ ఉన్నారు. ఈరోజు కూడా మా అధికార పార్టీలో కొంతమంది నాయకులతో మీరు కుమ్మక్క అయిపోయి కుమ్మక్క రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారే తప్ప మీరు రాజమండ్రికి చేసిన అభివృద్ధి ఏమీ లేదు. చేసేవాడిని చూసి ఓర్వలేకపోతున్నారు. ఇంతేకాదు మహిళలు గౌరవిస్తా అన్నారు. మహిళ ఒక మహిళ అని చెప్పి రాజమండ్రి మహిళలందరూ కలిపి మీ మిస్సెస్కు ఓట్లేసి ఆదిరెడ్డి భవానీ గారికి ఓట్లేసి నెగ్గిస్తే ఈరోజు ఆవిడని మీరు ఇంటి వరకే పరిమితం చేశారు తప్ప ఆవిడకి స్వేచ్ఛ ఇవ్వలేదు. ప్రతి దాంట్లో కూడా ఎక్కడ ఒక ప్రెస్ మీట్లో కానీ ఒక వేరే కార్యక్రమాల్లో కానీ ఏట్లలో కూడా ఆవిడ కనపడకుండా అన్ని కార్యక్రమాల్లో మీరే చేస్తూ మీరే కనపడుతూ మీరు మహిళలను గౌరవించారని చెప్తుంటే రాజమండ్రి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక సచివాలయ వ్యవస్థను తెచ్చి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మీరు ఎమ్మెల్యేగా మీ ఇంట్లో భవానీ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రోజన్న ఆవిడతో ఒక సచివాలయాన్ని సందర్శించి సంక్షేమ పథకాలు ఎలాగ అమలు అవుతున్నాయి ఏంటి అని ఇన్స్పెక్షన్ చేసిన సందర్భం ఉందా? ఎందుకు ఆవిడ్ని మీరు అలా కట్టడి చేసి ఎంతసేపు ఇలాగ ఎవరైతే ప్రజల్లో ఉంటారో వాళ్ళపై ఏ విధంగా బురద జల్లాలనే కార్యక్రమంలో ఉన్నారు తప్ప రాజమండ్రి అభివృద్ధికి మీరు చేసింది శూన్యం. చేసేవాళ్ళని కూడా ఇలా చేయనివ్వకుండా ఏదో చేద్దామనుకుంటే మాత్రం కుదరదు. గతంలో ఎంతోమంది ఎంపీలు వచ్చారు, మీరే అంటున్నారు ఇది గతంలో మురళీమోహన్ గారు ఫండింగ్ ఇది ఎంపీ ఫండింగ్ అని. అంటే మురళీమోహన్ గారు ఆ రోజు చేతకాక ఫండింగ్ రిలీజ్ చేయించుకోలేకపోయారా? ఈరోజు ఎంపీ గారు ఆ ఫండింగ్ తెస్తుంటే ఓర్చుకోలేక భరతరామ్ గారు తెచ్చి ఫండింగ్ను ఓర్చుకోలేక అసలు ఏ రోజన్నా మీ ఎమ్మెల్యే గారితో రాజమండ్రి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడించిన సందర్భం ఏదన్నా ఉందా? రాజమండ్రి అభివృద్ధిపై ప్రశ్నించిన సందర్భం ఏదన్నా ఉందా? మీరు వ్యక్తిగత దోషణలకు వెళ్తూ ఎదట వాళ్ళు వ్యక్తిగత దోషణలకు వెళ్ళొద్దని చెప్పడం చాలా శోచనీయం. ఇప్పటికైనా సరే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాజమండ్రి తెలుగుదేశం వారికి, మీకు చేతనైతే అభివృద్ధిలో సహకరించండి. ప్రతిపక్షంగా ఎక్కడన్నా ఏదన్నా పొరపాట్లు జరిగితే వాటిని ఏలెత్తి చూపించండి. అంతేగాని అభివృద్ధి చేసిన వాడిని చేయనివ్వకుండా వాడిని ఏ విధంగా బురద జల్లుదామా అనే పందా మాత్రం మార్చుకోండి. ఇదే వెర్షన్ కొనసాగుతూ అస్తమాను ఇలాగ ఎంపీపై జగన్ గారిపై ఎంపీ భరతరామ్ గారిపై ఈ అసత్య ట్రోలింగ్లు మాత్రం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.